దాన్ని ఆఫ్ చేయాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు దాంట్లో పాల్గొనడానికి ఒకవేళ ఒక ట్రాన్స్పరెంట్ మోడ్లో మీరు బొగ్గు నిక్షేపాలు పెద్ద ఎత్తున తీయాలన్నప్పుడు సింగరేణి సంస్థ మెట్టుగా ఉంటుంది కనుక ప్రభుత్వ రంగ సంస్థలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇది చేసి ఉంటారు, మేమేమాడుతున్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది తప్పు, అది సరికాదు. ఈరోజు మీరు చేపట్టే ఈ కార్యక్రమం సరికాదు, దాన్ని పునరాలోచన చేసుకొని డెఫినెట్లీ మళ్ళా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే మూడోసారి వచ్చి 10 రోజులు అవుతూ ఉంది. ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలుసుకొని రాష్ట్రానికి సంబంధించిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వారు ప్రధానమంత్రి గారిని కలుసుకోవటం జరుగుతుంది. ఆ సందర్భంలో ఈ సబ్జెక్టును కూడా మరొక్క మారు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా వారిపై ఒత్తిడి పెంచే కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఈరోజు వేలాన్ని బహిష్కరించడం, వేలంలో పాల్గొనాలనో పాల్గొనొద్దో అనేది నిర్ణయం తీసుకుంటారు. మా వైఖరిని కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్ళాం. మా ఏమైతే మా ప్రత్యేకంగా మా ఆలోచన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. తిరిగి ఆలోచన పునరాలోచన చేస్తుందని మాకు నమ్మకం ఉంది. సింగరేణి ఇది ఇప్పుడు సింగరేణి సంస్థ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. అది ఆ బోర్డు తీసుకోవాల్సిన నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి